హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ మనోహర్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ మోస్ట్ వెల్కమ్ టు ఆఫీస్ ఆటోమేషన్ టూల్స్ సిరీస్. మనం ప్రీవియస్ వీడియోలో ఫ్యూచర్స్ ఆఫ్ ఎంఎస్ ఎక్సెల్ గురించి కంప్లీట్గా తెలుసుకున్నాం విత్ ప్రాక్టికల్లీ. సో ఓకే, ఈ వీడియోలో మనం కంప్లీట్గా ఎంఎస్ ఎక్సెల్లో అనదర్ ఇంపార్టెంట్ 10 marks క్వశ్చన్ అనమాట. అదేంటంటే, సో రైట్ అబౌట్ డిఫరెంట్ చార్ట్స్ ఇన్ ఎంఎస్ ఎక్సెల్ అండ్ హౌ టు క్రియేట్ చార్ట్స్ ఇన్ ఎంఎస్ ఎక్సెల్. సో ఈ క్వశ్చన్ అనేది ఎంఎస్ ఎక్సెల్లో మీకు 10 marks ఖచ్చితంగా ఎగ్జామ్లో వస్తుంది అనమాట. ఈరోజు మీకు కంప్లీట్గా ఈ క్వశ్చన్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీరు వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినట్లయితే మీకు ఈ 10 marks క్వశ్చన్ గురించి కంప్లీట్గా ఒక బేసిక్ నాలెడ్జ్ అనేది వచ్చేస్తుంది. మీరు ఓన్గా ఎగ్జామ్స్లో రాసేయచ్చు మ్యాటర్ అనేది. సో ఓకే, సో ఒక వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకోండి. మీకోసం ఇంకా మరిన్ని వీడియోస్ అయితే చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. సో ఓకే, గేమ్ మాత్రం నేర్చుకోకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఒక క్వశ్చన్ ఇచ్చాను నేను, రైట్ అబౌట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చార్ట్స్ ఇన్ ఎంఎస్ ఎక్సెల్ అని చెప్పేసి ఒక క్వశ్చన్ ఇచ్చాను. ఇది మీకు ఆఫీస్ ఆటోమేషన్ టూల్ సబ్జెక్ట్లో 10 marks వస్తుంది. సో ఓకే, గుర్తుపెట్టుకోండి, 10 marks వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. అన్ని ఇంపార్టెంట్గా చెప్తున్నాను, ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి. సో ఓకే, మీకు ఈ క్వశ్చన్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుని ఎగ్జామ్స్ చదువుకోవచ్చు. సో ఓకే, అలాగే ప్రీవియస్ వీడియో లింక్ కూడా ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి అది కూడా. సో ఓకే, ఇప్పుడు మనం మ్యాటర్లోకి వెళ్దాం. సో ఫస్ట్ మీరు ఈ క్వశ్చన్ మీకు వచ్చినట్లయితే ఫస్ట్ చార్ట్స్ గురించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ రాయండి. అదేంటంటే, చార్ట్స్ అని హెడ్డింగ్ పెట్టి వేరియస్ టైప్స్ ఆఫ్ చార్ట్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ఎంఎస్ ఎక్సెల్. ఎంఎస్ ఎక్సెల్లో మనకు వివిధ రకాలైన చార్ట్స్ మనకు అవైలబుల్లో ఉన్నాయి. యూ కెన్ క్రియేట్ ఎనీ టైప్ ఆఫ్ చార్ట్ బై ఎంటరింగ్ డేటా ఇన్ వర్క్షీట్ ఆర్ స్ప్రెడ్షీట్. వర్క్షీట్ అన్న స్ప్రెడ్షీట్ అన్న ఒకటే, మీరు కన్విన్స్ కాకండి. సో ఓకే, మనకు ఎంఎస్ ఎక్సెల్లో వివిధ రకాలైన చార్ట్స్ అనేవి మనకు అవైలబుల్లో ఉన్నాయి. మనం ఆ చార్ట్స్ని మనము క్రియేట్ చేసుకోవచ్చు బై ఎంటరింగ్ డేటా అన్నాను ఇక్కడ. సో బై ఎంటరింగ్ డేటా ఏంటంటే, మీరు చార్ట్ దేన్ని క్రియేట్ చేస్తున్నారు, ఏ డేటాని మీరు చూపించడానికి క్రియేట్ చేస్తున్నారు, ఆ డేటాని మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ప్రెడ్షీట్ అంటే ఎంఎస్ ఎక్సెల్లో స్ప్రెడ్షీట్లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నేను కూడా చేసి చూపిస్తాను మీకు. దాని తర్వాత టైప్స్ ఆఫ్ చార్ట్స్, వాడు క్వశ్చన్లో అడిగాడు కదా టైప్స్ ఆఫ్ చార్ట్స్ అని, కాబట్టి మీరు ఎంఎస్ ఎక్సెల్ ఉన్న టైప్స్ ఆఫ్ చార్ట్స్ గురించి రాయాల్సి ఉంటుంది. ఎన్ని టైప్స్ ఉన్నా రాయండి. ఫస్ట్ వచ్చేసి కాలమ్ చార్ట్. సో కాలమ్ చార్ట్ ఉంటుంది, సెకండ్ బార్ చార్ట్ ఉంటుంది, తర్వాత లైన్ చార్ట్ ఉంటుంది, పై చార్ట్ ఉంటుంది, ఏరియా చార్ట్ ఉంటుంది, సర్ఫేస్ చార్ట్, బబుల్ చార్ట్స్ అండ్ మోర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్సెల్లో, వెయిట్ ఫర్ దట్. సో ఓకే, ఇవి టైప్స్ ఆఫ్ చార్ట్స్ అని చెప్పేసి మీరు ఈ 7 points రాయండి. దాని తర్వాత ఏం రాయాలంటే, దీస్ చార్ట్స్ కెన్ బి మూవ్డ్, రీసైజ్డ్ అండ్ డిలీటెడ్. మనము ఎంఎస్ ఎక్సెల్లో ఏదైనా చార్ట్స్ క్రియేట్ చేసిన తర్వాత దాన్ని మనం మూవ్ చేసుకోగలం, అలాగే రీసైజ్ అంటే మనకు నచ్చిన సైజెస్లో దాన్ని మనము పెట్టుకోవచ్చు అనమాట. అది కూడా మీకు చేసి చూపిస్తాను. ఫస్ట్ మనం ఇది కంప్లీట్ చేసుకుందాం. సో ఓకే, అండ్ డిలీట్ కూడా చేసుకోవచ్చు. సో ఓకే, అలాగే ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ చార్ట్ టైప్స్ ఆఫ్ చార్ట్ ఈజ్ దట్ వన్ కెన్ యూ ఏ చార్ట్ అలాంగ్ సైడ్ విత్ డేటా. సో మనకు ఎంఎస్ ఎక్సెల్లో చార్ట్స్ అడ్వాంటేజ్ ఏంటంటే, మనం ఒక చార్ట్ ఏదైనా ఒక చార్ట్ క్రియేట్ చేసిన తర్వాత మనం ఆ చార్ట్ని విత్ అలాంగ్ సైడ్ డేటా, అంటే మనము ఏ డేటా అయితే ఎంటర్ చేసామో విత్ ఆ డేటాతో సహా మనం చార్ట్ అనేది చూడొచ్చు అనమాట. సో దిస్ ఇస్ ద మెయిన్ అడ్వాంటేజ్ అనమాట. ఇది ఒక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్లో మీరు ఈ విధంగా రాస్తే చాలు, మీకు కంపల్సరీ మార్క్స్ పడతాయి. నేను కూడా ఇదే విధంగా రాశాను, అదే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఓకే, ఇది రైట్ అబౌట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చార్ట్స్ ఇన్ ఎంఎస్ ఎక్సెల్. సో ఓకే, ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు హౌ టు క్రియేట్ ఏ చార్ట్ ఇన్ ఎంఎస్ ఎక్సెల్. ఈ క్వశ్చన్ కూడా మీకు ఇదే క్వశ్చన్లో ఇంక్లూడ్ చేస్తుంటాడు చాలా సందర్భాల్లో. సో ఓకేనా, మీరు రెండు ఒకే క్వశ్చనే, మీరు కన్ఫ్యూజ్ కాకండి. సో మీరు ఇది ఇన్ఫర్మేషన్ అంతా రాసిన తర్వాత కింద ఈ హెడ్డింగ్ పెట్టండి, హౌ టు క్రియేట్ ఏ చార్ట్ ఇన్ ఎంఎస్ ఎక్సెల్ అని హెడ్డింగ్ పెట్టి కింద కొన్ని స్టెప్స్ రాయాల్సి ఉంటుంది. మీరు ఎంఎస్ ఎక్సెల్లో చార్ట్ ఏ విధంగా క్రియేట్ చేస్తారు అని ఒక క్వశ్చన్ అడిగినప్పుడు ఈ స్టెప్స్ రాస్తే సరిపోతుంది అనమాట. సింపుల్, డోంట్ వరీ. సో ఓకే, సో ఎస్, ఫస్ట్ స్టెప్ 1, మీరు ఎంఎస్ ఎక్సెల్లో చార్ట్ అనేది ఏ విధంగా క్రియేట్ చేస్తారు, ఎలా చేస్తారు అదే రాయాల్సి ఉంటుంది ఇక్కడ స్టెప్స్ వైజ్. ఓకే, ఇప్పుడు మీకు చేసి చూపిస్తాను ప్రాక్టికల్గా. ఓకేనా, ఫస్ట్ స్టెప్ 1,
క్రియేట్ ఏ డేటాబేస్ ఆర్ డేటా. డేటాబేస్ అన్న ఒకటే, డేటా అన్న ఒకటే. ఆఫ్ టూ రికార్డ్స్. టూ రికార్డ్స్ అంటే ఈ విధంగా, ఫస్ట్ రికార్డ్, సెకండ్ రికార్డ్. మీరు ఎన్ని రికార్డ్స్ అయినా క్రియేట్ చేసుకో, అది మీ ఇష్టం. ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ వర్క్. ఓకే. తర్వాత కంటైనింగ్ నేమ్ ఆఫ్ ద స్కూల్ అండ్ పాస్ పర్సంటేజ్. నేను టూ రికార్డ్స్ రాసుకున్నాను, ఫస్ట్ రికార్డ్, సెకండ్ రికార్డ్. ఓకే. యాజ్ బిలో. ఈ విధంగా ఫస్ట్ మనం ఎంఎస్ ఎక్సెల్లో ఈ టేబుల్ అనేది క్రియేట్ చేసుకోవాల్సి ఉంది. ఎలా క్రియేట్ చేయాలి ఇప్పుడు మీకు చేసి చూపిస్తాను, చూడండి. సో ఇక్కడ చూడండి మీరు, ఇది ఎంఎస్ ఎక్సెల్, ఇది వర్క్షీట్. ఇక్కడ నేను రాసుకున్నా టే అంటే డేటా అనేది క్రియేట్ చేసి పెట్టుకున్నా. ఓకేనా? ఎస్, ఇది ఫస్ట్ స్టెప్ మీరు చేయాల్సింది. ఓకేనా? తర్వాత నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దాం. ఎస్, ఇక్కడ సెకండ్ స్టెప్ వచ్చేసి సెలెక్ట్ ద రేంజ్ ఆర్ సెలెక్ట్ ద డేటా ఆర్ డేటాబేస్. ఎస్, ఫస్ట్ స్టెప్ ఏమో మనము డేటాని ఎంఎస్ ఎక్సెల్లో రాసుకున్నాం. ఈ విధంగా రాసుకున్నాం, క్రియేట్ చేసుకున్నాం. సెకండ్ స్టెప్ ఏం చేయాలంటున్నాడు వాడు, సెలెక్ట్ ద రేంజ్ ఆర్ సెలెక్ట్ ద డేటా. ఎలా సెలెక్ట్ చేయాలంటే, ఇప్పుడు మీరు ఎంఎస్ ఎక్సెల్లో డేటా అనేది ఈ విధంగా క్రియేట్ చేసి పెట్టుకున్నారు. ఇప్పుడు సెకండ్ స్టెప్ ఏం చేయాలంటే, మీరు జస్ట్ మీరు మౌస్తో డేటా అయితే ఎక్కడైతే ఉందో మొత్తం ఆ డేటా మొత్తాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎలా సెలెక్ట్ చేస్తారంటే, ఇక్కడ ఒక ట్యాబ్ మీద క్లిక్ చేసి అక్కడ ఒక ప్లస్ సింబల్ కనబడుతుంది. సో అక్కడ మీరు క్లిక్ చేసి డ్రాగప్ చేయండి. డ్రాగ్ చేయాలి డేటా ఎక్కడ అయితే ఎక్కడ దాకా ఉందో అక్కడ మొత్తాన్ని మీరు పేస్ట్ చేయాల్సి ఉంటుంది, సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు నేను సెకండ్ స్టెప్ కూడా చేసేసాను. ఏం చేయాలి, సెలెక్ట్ ద రేంజ్ ఆర్ సెలెక్ట్ ద డేటా. ఎస్, ఇప్పుడు నేను సెలెక్ట్ చేసి పెట్టుకున్నాను. ఓకే, ఇప్పుడు థర్డ్ స్టెప్ ఏం చేయాలో ఒకసారి చూద్దాం. ఎస్, సెకండ్ స్టెప్ కూడా అయిపోయింది. స్టెప్ 3 ఏముందో చూద్దాం. క్లిక్ ద చార్ట్ విజార్డ్ బటన్ ఇన్ ద టూల్ బార్. సో ఇక్కడ మీరు టూల్ బార్ అంటే ఇదన్నమాట. సో ఇక్కడ ఏదైతే ఉన్నాయో ఇదంతా టూల్ బార్ అన్నమాట. సో అలాగే సెలెక్ట్ ద ఇన్సర్ట్ ట్యాబ్. సో ఇక్కడ చూసారా, సెలెక్ట్ ద ఇన్సర్ట్ ట్యాబ్. థర్డ్ స్టెప్ వచ్చేసి ఇన్సర్ట్ ట్యాబ్ మీద క్లిక్ చేయమంటున్నాడు, అంటే సెలెక్ట్ చేసుకోమంటున్నాడు. సో ఓకేనా? ఎక్కడ ఉంటుంది ఇన్సర్ట్ ట్యాబ్? ఇక్కడ చూడండి మీరు, పైన ట్యాబ్స్ లో హోమ్ బటన్ తర్వాత వచ్చేది ఇన్సర్ట్ ట్యాబ్. ఇది మనం సెలెక్ట్ చేసుకోవాలంటున్నాడు, థర్డ్ స్టెప్ అనమాట. సో సెలెక్ట్ చేసాం. ఎస్, ఇప్పుడు మనము ఇన్సర్ట్ ట్యాబ్ ని సెలెక్ట్ చేసుకున్నాము. ఇది థర్డ్ స్టెప్. ఫోర్త్ స్టెప్ ఏం చేయాలో ఒకసారి చూపిస్తాను, చూడండి. ఎస్, ఇది మనకు ఫోర్త్ స్టెప్ అనమాట. ఏంటి, ఏ డైలాగ్ బాక్స్ ఓపెన్స్. ఎస్, మనము ఇక్కడ మనం ఇన్సర్ట్ ట్యాబ్ క్లిక్ చేయగానే ఒక డైలాగ్ బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది ఈ విధంగా. ఓకేనా? ఇది ఫోర్త్ స్టెప్ అనమాట. ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది ఈ విధంగా. తర్వాత ఏముందో చూద్దాం. ఎస్, బాక్స్ ఓపెన్ అయింది. అండ్ హియర్ సెలెక్ట్ ద చార్ట్ టైప్ యు వాంట్, దెన్ క్లిక్ ప్రెస్ టు వ్యూ ద చార్ట్. ఎస్, ఫోర్త్ స్టెప్ ఏంటి, మనం ఒక బాక్స్ అనేది ఓపెన్ అయింది. ఇక్కడ ఏం చేయాలంటున్నాడంటే, చార్ట్ టైప్ ని సెలెక్ట్ చేసుకోమంటున్నాడు. మీకు ఏ చార్ట్ కావాలో సెలెక్ట్ చేసుకోమంటున్నాడు. సో ఇక్కడ ఏం చేయమంటున్నాడు వాడు, మీకు నచ్చిన చార్ట్ ని క్రియేట్ సెలెక్ట్ చేసుకోమంటున్నాడు. ఇక్కడ చూడండి, చార్ట్స్ ఉన్నాయి. కాలమ్ చార్ట్ ఇక్కడ ఉంది, అండ్ లైన్ చార్ట్ ఉంది, పై చార్ట్ ఉంది, బార్ చార్ట్ ఉంది, ఏరియా చార్ట్ ఉంది, స్కేటర్ చార్ట్, అదర్ చార్ట్స్. ఇక్కడ స్టాక్ చార్ట్, తర్వాత సర్ఫేస్ చార్ట్, డాట్ నెట్ చార్ట్, అండ్ బబుల్ చార్ట్, అండ్ రేడర్ చార్ట్ అనమాట. సో ఓకేనా? ఇవి మనకు టైప్స్ ఆఫ్ చార్ట్స్. ఫస్ట్ చెప్పిన విధంగా ఇవి ఉంటాయి అన్నమాట ఎక్సెల్లో. సో ఓకేనా? సో కాలమ్ చార్ట్ అంటే ఏంటంటే, ఇక్కడ చూడండి, కాలమ్ చార్ట్ ఆర్ యూజ్డ్ టు కంపేర్ వాల్యూస్ అక్రాస్ కేటగిరీస్. సో కాలమ్ చార్ట్ అంటే అది. లైన్ చార్ట్ అంటే ఏంటంటే, లైన్ చార్ట్ ఆర్ యూజ్డ్ టు డిస్ప్లే ట్రెండ్స్ ఓవర్ టైమ్. ఎస్, ట్రెండ్స్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్టాక్ అండ్ మార్కెట్ ఒక ఏదైనా మీరు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు కదా, ఏదో ఒక యాప్ ఉంది, ఆ యాప్ లో మనకు లైన్స్ చూపిస్తుంటాయి, పైకి వెళ్తుంది కిందికి వెళ్తుంది, పైకి వెళ్తుంది కిందికి వెళ్తుంది, దాన్ని లైన్ చార్ట్ అంటాం. సో ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి పై చార్ట్. సో పై చార్ట్ అంటే ఏంటి, పై చార్ట్ డిస్ప్లేస్ కాన్స్ట్రిబ్యూషన్ ఆఫ్ ఈచ్ వాల్యూ టు ద టోటల్. ఇది ఎక్కువ మంది యూజ్ చేస్తుంటారు అనమాట పై చార్ట్ అనేది మోస్ట్లీ. ఓకే. తర్వాత బార్ చార్ట్ అంటే ఏంటంటే, ఇక్కడ చూడండి, బార్ చార్ట్స్ ఆర్ ద బెస్ట్ చార్ట్ టైప్ ఫర్ కంపేరింగ్ మల్టిపుల్ వాల్యూస్. ఎస్, సో మీరు చూసినట్లయితే మీ కాలేజెస్లో ఎక్కడైనా లైబ్రరీలో కావచ్చు, తర్వాత ప్రిన్సిపల్ రూమ్లో కావచ్చు, ఎక్కడైనా ప్రీవియస్ ఇయర్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది కాలేజ్ది, అది మనం బార్ గ్రాఫ్లో చూస్తుంటాం ఎక్కువ. సో అది బార్ గ్రాఫ్ అంటే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏరియా చార్ట్ అనమాట. సో ఏరియా చార్ట్స్ ఎంఫసైజ్ డిఫరెన్సెస్ బిట్వీన్ సెవరల్ సెట్ ఆఫ్ డేటా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్. ఎస్, ఈ ఏరియా చార్ట్ అనేది మనకు యూట్యూబ్ వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది అనమాట. సో మన అనలైటిక్ చూసుకున్నట్లయితే దాంతో మనకు సవరల్గా చూపిస్తుంది అనమాట డేటా అనేది. ఒక పీరియడ్ ఆఫ్ టైం అంటే లాస్ట్ 28 మంత్స్లో మన పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, లాస్ట్ లైఫ్ టైంలో, సో లాస్ట్ 1 మంత్లో, లాస్ట్ 2 మంత్స్లో
మన పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఏరియా చార్ట్ మనకు యూజ్ అవుతుంది. ఓకే, ఇది మల్టిపుల్ ఆఫ్ చార్ట్స్ అవైలబుల్ ఇన్ ఎంఎస్ ఎక్సెల్. సో అందరికి అర్థమైంది అనుకుంటాను. సో ఎస్, ఇప్పుడు మనకు వీటిలో నచ్చిన చార్ట్ మనం క్రియేట్ చేసుకోబట్టున్నాడు స్టెప్ 4లో. ఇప్పుడు మనము ఏది క్రియేట్ చేద్దాం? సో ఇక్కడ బార్ సెలెక్ట్ చేద్దాం. ఓకే, ఎందుకంటే ఇక్కడ పాస్ పర్సంటేజ్ ఉంది కాబట్టి ఒకసారి ఇది చూద్దాం. బార్ మీద క్లిక్ చేస్తున్నాను నేను. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ మళ్ళీ టైప్స్ ఉన్నాయి, 2D బారా, 3D బారా, సిలిండరా, కోన, పిరమిడా అని. సో నేను ఇప్పుడు యాది, సో ఎస్, ఇప్పుడు నేను నాకు 2D బారే కావాలి, ఇదే క్లిక్ చేస్తున్నాను. సో చూసారా, మనం క్లిక్ చేసిన వెంటనే మనకు చార్ట్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఇది క్రియేషన్ ఆఫ్ చార్ట్స్ ఇన్ ఎంఎస్ ఎక్సెల్లో 4th స్టెప్ అన్నమాట. సో ఓకేనా. సో చూసారా, ఇక్కడ ప్రైవేట్ స్కూల్లో ఇక్కడ పర్సంటేజ్ మనకు ఎంత ఉంది, ఇక్కడ 85. సో చూపిస్తాను మీకు. సో ప్రైవేట్ స్కూల్లో ఇక్కడ చూడండి, ఫస్ట్ ప్రైవేట్ స్కూల్ 90 ఇక్కడ వరకు ఉన్నట్టు. తర్వాత మున్సిపల్ స్కూల్ 45, ఇక్కడ చూసారా 40, మధ్యలో సెంటర్లో 45. సో ఈ విధంగా మనకు బార్ చార్ట్లో ఈ విధంగా మనము కంపేర్ చేసుకోవచ్చు, అంటే మన చార్ట్స్ ఈ విధంగా క్రియేట్ చేసుకోవచ్చు, మీకు ఇష్టం వచ్చిన చార్ట్ క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు ఇక్కడ చూసినట్లయితే మీరు మళ్ళీ మనకు కొన్ని కనబడుతున్నాయి వాల్యూస్ కనపడడం కోసం. సో ఇప్పుడు చేస్తున్నా చూడండి. సో ఎస్, ఇప్పుడు ఇది ఒక డిఫరెంట్ చార్ట్ అనమాట. ఇక్కడ ఏంటంటే డైరెక్ట్గా చూపిస్తుంది వాల్యూస్ అనేటివి చార్ట్లోనే. సో ఓకేనా, ఈ విధంగా మనము క్రియేట్ చేసుకుంటాం చార్ట్స్ని ఎంఎస్ ఎక్సెల్లో. సో ఓకేనా, ఇది 4th స్టెప్ అనమాట. సో ఓకేనా, ఎస్, మన నచ్చిన చార్ట్ మనం క్లిక్ చేసుకున్నాం, చార్ట్ కూడా చూసేసాం. ఇక్కడ 5th స్టెప్ ఏంటంటే, క్లిక్ ఫినిష్ టు ప్లేస్ ద చార్ట్ విత్ యువర్ డేటా ఆన్ షీట్ నెంబర్ 1 ఎక్సెట్రా. ఎస్, మనము క్లిక్ అని చేసాం, మన చార్ట్ను కూడా వర్క్షీట్ మీదకి తెచ్చేసుకున్నాం. సో ఇక్కడతో చార్ట్ క్రియేషన్ అనేది అయిపోయింది అనమాట. సింపుల్ 4-5 స్టెప్స్ ఏ ఉంటాయి. ఫస్ట్ స్టెప్ ఏంటి, ఒక టేబుల్ మీరు అరేంజ్ చేసుకోవడం, అంటే ఒక డేటాని ఎంటర్ చేసుకోవటం. సెకండ్ స్టెప్ వచ్చేసి మీరు క్రియేట్ చేసిన డేటాని సెలెక్ట్ చేసుకోవటం. సో ఓకే, థర్డ్ స్టెప్ ఏంటంటే మనము చార్ట్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ మీరు ఇన్సర్ట్ ట్యాబ్లోకి వెళ్ళాలి. సో ఓకే, ఇన్సర్ట్ ట్యాబ్లోకి వెళ్ళాం. ఫోర్త్ స్టెప్ ఏంటి, మనకు కావాల్సిన చార్ట్ నచ్చింది, మనం క్రియేట్ చేసుకున్నాం, సెలెక్ట్ చేసుకున్నాం. సో ఓకే, 5th స్టెప్ ఏంటి, మన చార్ట్ అనేది క్రియేట్ అయిపోయింది, వర్క్షీట్ మీదకి వచ్చేసింది. సో ఓకేనా, ఇది క్రియేషన్ ఆఫ్ చార్ట్స్లో 5 స్టెప్స్ మెయిన్. ఇవే ఇంపార్టెంట్, మీరు ఓన్గా రాయొచ్చు. మీరు ఇప్పుడు ఏ విధంగా అయితే చార్ట్ మీరు ఎక్సెల్లో చేస్తున్నారో అదే పాయింట్స్ మీరు ఓన్గా ఎగ్జామ్స్లో రాయొచ్చు. దిస్ ఇస్ అ సింపుల్, నో నీడ్ టు వరీ. సో ఓకేనా, అండ్ నెక్స్ట్ ఏముంది ఒకసారి చూద్దాం. సో నోట్, యూ కెన్ చేంజ్ ద చార్ట్ టైప్ యాజ్ వెల్ యాజ్ యాడింగ్ గ్రిడ్ లైన్స్, చేంజింగ్ కలర్స్ అండ్ మచ్ మోర్. ఎస్, మనం క్రియేట్ చేసిన చార్ట్స్లో మనము లైన్స్ పెట్టుకోవచ్చు, గ్రిడ్ లైన్స్ అంటాం. తర్వాత వచ్చేసి కలర్స్ కూడా మార్చుకోవచ్చు అనమాట. సో ఓకేనా, సో ఇప్పుడు కలర్ మార్చాలంటే, సో ఓకేనా, ఇక్కడ మనము ఇది ఇక్కడ చూసారా, మనం ఇక్కడ వచ్చేసి చార్ట్ యొక్క కలర్స్ కూడా మార్చుకోవచ్చు. సో ఇక్కడ చూసారా, సో కలర్స్ కూడా మారుతున్నాయి మీరు గమనిస్తున్నట్లయితే. సో ఇక క్లిక్ చేస్తే మనకి ఇంకా చాలా టైప్స్ ఉంటాయి. సో ఈ విధంగా క్రియేట్ చేసుకోవచ్చు, ఈ విధంగా క్రియేట్ చేసుకోవచ్చు, ఈ విధంగా క్రియేట్ చేసుకోవచ్చు. ఇది నోట్ అనమాట. ఇది రాస్తే ఒక పాయింట్ ఎక్కువ పడచ్చు మీకు ఆన్సర్లో. సో ఓకేనా, ఎస్, ఈ విధంగా మనం ఎంఎస్ ఎక్సెల్లో చార్ట్ని క్రియేట్ చేస్తాం. సో ఓకేనా, ఎస్, సింపుల్, ఇంతే మన క్వశ్చన్. ఇది రాసినట్లయితే చాలు మీకు 10 marks ఆఫీస్ ఆటోమేషన్ టూల్స్లో వచ్చేసినట్లే. సో ఓకేనా, నో నీడ్ టు వరీ, ఈజీ క్వశ్చన్. మీకు ఈ క్వశ్చన్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. అలాగే ప్రీవియస్ వీడియో కూడా చూడండి, ఆఫీస్ ఆటోమేషన్ టూల్స్ సబ్జెక్ట్లో వీడియోస్ చేస్తున్నాను. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఎగ్జామ్స్, అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్న డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్లో వాళ్ళకి షేర్ చేయండి దబదబదబా అని వీడియోని, వాళ్ళకి కూడా హెల్ప్ అవ్వచ్చు కొంచెమైనా. సో ఓకేనా, సో ఇది టుడేస్ వీడియో అబౌట్ రైట్ అబౌట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చార్ట్స్ ఇన్ ఎంఎస్ ఎక్సెల్ అండ్ హౌ టు క్రియేట్ చార్ట్స్ ఇన్ ఎంఎస్ ఎక్సెల్. సో ఓకే, హోప్ యూ ఆల్ అండర్స్టూడ్. మీకేమైనా అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్లో అడగండి, అక్కడ నుంచి మీ డౌట్స్ క్లారిఫై చేద్దాం. సో అలాగే ఇక నెక్స్ట్ వీడియోలో మనం ఇంకొక టాపిక్ అయితే వచ్చేద్దాం ఆఫీస్ ఆటోమేషన్ టూల్స్లో. అంతవరకు సెలవు. సో సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై నౌ, టేక్ కేర్. సైనింగ్ ఆఫ్ ఛానల్ ఫర్ నాలెడ్జ్ యూట్యూబ్ ఛానల్. జై హింద్.